కరోనా వైరస్ నిరోధానికి దేశవ్యాప్తంగా రేపటి నుంచి కోవిడ్ టీకా పంపిణీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 10:30 వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకా అందించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. తొలి దశలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని ఆరోగ్య కార్యకర్తలు ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కోవిన్ యాప్ ద్వారా టీకా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఎక్కడ ఎంత వ్యాక్సిన్ నిల్వ ఉంది, ఇంకా ఎన్ని డోసులు అవసరం అనే అంశాల్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే అధికారులు తెలుసుకుంటారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందుకు 1075 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని బట్టి టీకా పంపిణీ కేంద్రాల్ని 5000కు పైగా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో వ్యాక్సినేషన్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, రైట్ శ్వేత, రేపు దేశవ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించేందుకు మొత్తం కూడా తెలంగాణ వైద్య శాఖ ఏర్పాటు చేయడం. దాదాపు 139 కేంద్రాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది. మొదటగా ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ అనుకున్నారు, కానీ కేవలం ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాలని చెప్పి కూడా తెలంగాణ వైద్య శాఖ భావించిన నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. విడతల వారీగా అంటే ప్రతిరోజు కూడా ఒకరోజు 30 చేస్తే తర్వాత 50, 100 ఈ విధంగా నెంబర్ పెంచుకునే కార్యక్రమం మాత్రం మనకు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తెలంగాణ వైద్య శాఖ అన్ని చర్యలు చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు కూడా ఈ వ్యాక్సినేషన్ సంబంధించిన మొత్తం కూడా ఇవంతా కూడా వెళ్లిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ లో 2370 డోసులు ఆదిలాబాద్ జిల్లాకు పంపించారు. నిర్మల్ జిల్లాకు 1340, అంతేకాకుండా మంచిర్యాల 460, ఇక పెద్దపల్లి జిల్లాకు 380 డోసులు పంపించడం జరిగింది. ఇక మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే మేడ్చల్ జిల్లాలో 3270 డోసులు పంపించారు. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 3020 డోసులు అక్కడ పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇక కామారెడ్డి జిల్లా విషయానికి కామారెడ్డిలో 800 డోసులు, కరీంనగర్లో 1540 డోసులు, ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రంగారెడ్డిలో 1190 డోసులు అక్కడ పంపించడం జరిగింది. జగిత్యాల 840 డోసులు పంపించారు. ఇక రాజన్న సిరిసిల్ జిల్లాలో 1280 పంపించడం జరిగింది. హైదరాబాద్ ను 2 భాగాలు విభజించారు. మెజార్టీ స్థానాలన్నీ కూడా మెజార్టీ కేంద్రాలన్నీ కూడా మొత్తం కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. తద్వారా కూడా ఇక్కడే ఎక్కువ మనకు వాయిల్స్ పంపించడం నేపథ్యం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ 1కి 12000 డోసులు, హైదరాబాద్ 2కు 18070 డోసులు పంపించిన నేపథ్యం కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లాకు 470 డోసులు పంపించారు. అంతేకాకుండా ఇక సిద్దిపేటలో 1790 డోసులు పంపించారు. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు, హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలకు కూడా మొత్తం డోసులు పంపించిన నేపథ్యం మనకు ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి కార్యక్రమానికి దాదాపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 10:30 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించబోతారు. సో తెలంగాణ విషయానికి వస్తే గాంధీ హాస్పిటల్ అటు నర్సింగ్ పిఎస్సి రెండు ప్రాంతాల్లో కూడా మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో డబుల్ ఇంటరాక్షన్ ఉండబోతుంది. మిగతా చోట్లంతా కూడా 1-వే ట్రాక్ ఉంటుంది. అంటే మోడీ ప్రసంగం మాత్రం మిగతా చోట్ల వినడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా వైద్య రక్షణ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండింటికి కేంద్రం ఆమోదం పలికిన నేపథ్యంలో కోవిషీల్డ్కు విషయానికి వస్తే కోవిషీల్డ్ ఎక్కడ పంపించారు, ఇప్పటికే ప్రభుత్వ వైద్య శాఖ వద్ద పూర్తి సమాచారం ఉంది. కోవాక్సిన్ విషయానికి వస్తే కోవాక్సిన్ ఎవరైతే తీసుకుంటున్నారో, కోవాక్సిన్ తీసుకునే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కోవాక్సిన్ అనేది ఇంకా థర్డ్ ఫేజ్ లో ఉంది కాబట్టి ఇంకా కూడా దానిపై పూర్తి కాలేదు కాబట్టి కోవాక్సిన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ ఫామ్ ను ఇవ్వాల్సిందిగా చెప్పేసి కూడా తెలంగాణ వైద్య శాఖ సూచించి పూర్తిగా కేంద్రం ఆదేశాల మేరకే ఆయా రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. శ్వేత, రైట్ నరేందర్, థ్యాంక్ యూ.